గిరిజన కుంభమేళ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ మండపంలో ఉదయం 10 గంటలకు హుండీలు తెరిపించారు. భూపాల జిల్లా జాయింట్ కలెక్టర్ దేవాదాయ శాఖ ఈడీ మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 452 హుండీలు ఉండగా అందులో 24 క్లాత్ హుండీలను, 3 ఒడిబియ్యం హుండీలు ఉన్నాయి. 200 మంది దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు మరో 200 మంది సేవా ట్రస్ట్ సభ్యులను హుండీలు లెక్కించనున్నారు. భారీ కట్టుదిట్టమైన భద్రతా పరంగా ఈ హుండీ లెక్కింపు జరుగుతుంది. ఈ హుండీ లెక్కింపుకు 10 రోజుల సమయం పడుతుందని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ తెలిపారు. సమక్కసారక అమ్మవార్ల హుండీలు జాయింట్ కలెక్టర్ గారు మరియు నేను ఈఓ గారు చైర్మన్ గారు ఇతర పెద్దల సమక్షంలో పూజ చేసి ప్రారంభించడం జరిగింది. మొత్తం 452 హుండీలు ఉన్నాయి. బట్ట హుండీలు 24, వడిబియ్యం 3 ఉన్నాయి. లాస్ట్ టైం 9,91,00,000 రావడం జరిగింది. ఈసారి దాదాపుగా 10 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాము. ఎందుకంటే టికెట్లు లేకుండా కూడా హుండీలు పెడితే దాదాపు అన్ని హుండీలు దాదాపుగా నిన్నట్టుగా కనబడుతుంది. అందుకపాటు దేవాదాయ శాఖ సిబ్బంది మరియు సత్యసాయ సేవ సమితి వాళ్ళు వీళ్ళందరం పెట్టి కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈసారి 10 రోజులు పట్టచ్చని అంచనా వేస్తుంది.